వెల్కమ్ టు మైరా మీడియా. ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఘోర ఓటమినైతే చవి చూసింది. కానీ టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో అవి చాలామందికి ఉపయోగపడ్డవి, ప్రజలు వాటి పట్ల ఆకర్షితులైనటువంటి పరిస్థితి ఉంది. పసుపు కుంకుమ విషయానికి వస్తే మహిళలు ఎంతో ఆకట్టుకున్నటువంటి పథకం, అదేవిధంగా వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి అంటే వారికి ఆదరణ అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో, వారికి పింఛన్ల పెంపు విషయంలో కానీ అదొక పథకం, అది ప్రజలను బాగా ఆకట్టుకున్నటువంటిది. అదేవిధంగా నిరుద్యోగ యువతకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగ అవకాశాలు వస్తాయి, బాబు వస్తే జాబ్ వస్తుంది అనేటువంటి ఒక నినాదం అయితే అప్పట్లో ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పించలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నప్పటికీ, నిరుద్యోగులకు మేలు కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే నిరుద్యోగ వృత్తి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చారు. ఆ పథకం ద్వారా నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు నెలకు 1000 రూపాయలు, తర్వాత 2000కు పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇదే పథకం అందరికీ నిరుద్యోగులకైతే కొంత ఉపయోగపడిందనే చెప్పొచ్చు, ఉద్యోగం లేని వాళ్లకు. అయితే ఇదే పథకాన్ని రాజస్థాన్లో కూడా అమలు చేయాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి ఏంటనే ఒకసారి అయితే పరిశీలన చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు వచ్చేంత వరకు, వారికి గవర్నమెంట్కి సంబంధించినటువంటి దానికి వచ్చేంత వరకు, లేదా డిగ్రీ చదివి తర్వాత దాన్ని ఖాళీగా ఉన్నటువంటి వారందరికీ కూడా యువకుడు ఎవరైతే ఉంటారో నిరుద్యోగ యువకుడికి 3000 రూపాయలు, నిరుద్యోగ యువతికి 3500 రూపాయలు ఇవ్వాలనేటువంటిది ఒక ప్రణాళిక అయితే రూపొందించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఇది ఆ గవర్నమెంట్ పరిశీలిస్తుందని తెలుసుకున్నటువంటి ఆ రాజస్థానికి సంబంధించినటువంటి యువతి యువకులు మాత్రం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం కొనియాడుతున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఈ పథకం ద్వారా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి పథకం సక్సెస్ అయ్యింది, అంటే కొంతవరకు సక్సెస్ అయ్యింది, ఎలక్షన్ ముందు వరకు పెట్టినప్పటికీ అది మనం పూర్తి స్థాయిలో ఇక్కడ చేస్తే యువతి యువకులకు మనం ఆకట్టుకోవచ్చు, అంటే భవిష్యత్తులో రాజకీయంగా కానివ్వండి, తర్వాత వారికి నిరుద్యోగ యువతలకు ఒక అవకాశం కల్పించింది ప్రభుత్వం అనేటువంటిది ఒక సందేశం కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన అయితే రాజస్థాన్ ప్రభుత్వం అయితే చేసి, దానికైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని పథకాలు అయితే ఇప్పటికే వేరే రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ పథకం కూడా వేరే రాష్ట్రాల్లో పరిశీలించారు, కొన్ని రాష్ట్రాల్లో అది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కేసీఆర్ ఉన్నారో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, అన్నదాతలకు సంబంధించి వారికి ఏదైతే పెట్టుబడికి సంబంధించినటువంటి సహాయం అందించేటువంటి ఒక పథకం తీసుకొచ్చారు, ఆ పథకం కూడా ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచన చేశాయి. అదే దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ కూడా ఆ పథకాన్ని తీసుకొచ్చి ప్రజలకు మేలు చేసే విధంగా రైతులకు ఈ పెట్టుబడి సహాయం కింద డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు అయితే ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయడంలో ఎలాంటి సందేశం లేదు. ఇప్పుడు తాజాగా ఏదైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టినటువంటి నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో అది కూడా రాజస్థాన్లో అమలు చేయడం అనేటువంటి నిజంగా తెలుగు ప్రజలు కూడా గర్వించదగ్గ విషయమని మనం చెప్పొచ్చు. మన తెలుగు ముఖ్యమంత్రులు పథకాలు ఇతర రాష్ట్రాలు ఆకర్షించడం అనేటువంటిది ఇప్పుడు రాజస్థాన్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటిది. ముఖ్యమంత్రి యువ సంబల్ యోజన పథకం కింద వాళ్ళకి నిరుద్యోగ యువతకు ఒక భరోసా కల్పించే విధంగా నిరుద్యోగ వృత్తి ఇస్తుండడం నిజంగా సంతోషకరమైన చెప్పొచ్చు. ఇంకా మీ ఇప్పుడు మన రాష్ట్రంలో గతంలో ఏదైతే పథకాలు ఉన్నాయో అవి కూడా మిగతా రాష్ట్రాల్లో ఇంకా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఇతర రాష్ట్రాలకు మన తెలుగు రాష్ట్రాలు ఒక ప్రేరణగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది.